హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు కావచ్చు అలాగే ప్రజాప్రతినిధులు కావచ్చు మరీ ముఖ్యంగా టీవీ డిబేట్లలోకి వచ్చే స్పోక్స్ పర్సన్స్ కూడా వీరందరూ చెప్పుకొచ్చేది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి మునుపెన్నడు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు తప్పు లేదు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అంత గొప్పగా ఉంటే గొప్పగా చెప్పుకోవచ్చు కానీ ప్రజలకి కావలసిన కనీస సౌకర్యాలు అనేవి ఉంటాయి వాటిల్లో మరీ ముఖ్యంగా తాగునీరు ఈ త్రాగునీరు కూడా ఈ రోజుల్లో కొంతమంది ప్రజలకి కొన్ని ప్రాంతాల ప్రజలకి సరైన సమయంలో అందట్లేదు అంటే మరి ఇంకా మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన ఎక్కడ చోటు చేసుకుంది అంటే పొదిలిలోని పొదిలి అంటే ప్రకాశం జిల్లా అందులోని కంబాలపాడులో అంబేద్కర్ కాలనీలో అక్కడ త్రాగునీరుకి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారంట ఈ క్రమంలో అక్కడికి వాటర్ ట్యాంకర్ ద్వారా ఆ నీళ్ల సదుపాయాన్ని ప్రజలకు అందజేస్తూ ఉన్నారు ఈ క్రమంలో వారానికి మూడు ట్యాంకర్లు పంపిస్తూ ఉంటారంట ఈ విధంగా వారానికి కేవలం మూడు ట్యాంకర్లే పంపించినప్పటికీ ఆ నీటిని చాలా జాగ్రత్తగా వాళ్ళు వారం రోజులు వచ్చేలాగా ఉపయోగించుకుంటున్నారు అక్కడ స్థానిక ప్రజలు అక్కడ మొత్తంగా ఉంది నూట ఇరవై కుటుంబాలు నూట ఇరవై కుటుంబాలంటే దాదాపుగా ఒక ఐదు వందల మంది జనాభా అనుకోవచ్చు అంటే ఈ కుటుంబానికి నలుగురు చొప్పున సో ఆ విధంగా ఒక ఐదు వందల గ్రామస్తులు ఉండే ప్రాంతంలో త్రాగునీరు సరిగ్గా టైంకి రావట్లేదు అంటే ఎన్ని ఇబ్బందులు పడతారు ఒకసారి అర్థం చేసుకోండి లేదా ఊహించుకోండి మీరే గనక అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది అలాగే ప్రభుత్వం పైన వ్యతిరేకత రాదా ఖచ్చితంగా వస్తుంది కదా ఇక్కడ ఈ నూట ఇరవై కుటుంబాలు ఉన్నాయి కదా వీళ్ళకి వారం రోజులకి సరే మూడు ట్యాంకర్లు పంపిస్తున్నారు అంతవరకు బాగానే ఉంది మరి అదే ట్యాంకర్లు కనుక రాకపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి అప్పటికే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి నీటిని వేస్ట్ చేయకుండా వాడుతున్నారు మరి అటువంటి క్రమంలో పదిహేను రోజులుగా ఆ ట్యాంకర్లు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఆ విధంగా వాళ్ళకి నీరు రాక వాడుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ చివరికి మహిళలు ఏం చేశారు అంటే ఈ బిందెలు పట్టుకొని కర్నూలు ఒంగోలు హైవే పైకి వచ్చి వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ క్రమంలో రెండు గంటలు రెండు గంటలు ఆ రోడ్డు పైన వాళ్ళ నిరసన కార్యక్రమం తెలియజేసేసరికి అది హైవే కాబట్టి ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయింది దానివల్ల వాహనాలు రాకపోకలు లేవు ఎంతోమంది ఎమర్జెన్సీ పనుల మీద ఊర్లు వెళ్లే పరిస్థితుల్లో ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సో అంటే వీళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడితే కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లలేమా అనే ఉద్దేశంపైనే చేసి ఉండవచ్చు పైగా మహిళలు అది కూడా బిందులు పట్టుకొని వచ్చారు అంటే అది కూడా ఒకేసారి నీళ్లు రాలేదని వాళ్ళు రోడ్డుపైకి ఎక్కారా అంటే అది కూడా కాదు పలుమార్లు ఆ మున్సిపల్ కమిషనర్ నోటీస్కి తీసుకువెళ్లారు వాళ్ళకి నీరు రావట్లేదని ఈ క్రమంలో ఆ కమిషనర్ గారు పట్టించుకొని వాళ్ళకి ఆ నీళ్లు సదుపాయం కనుక ప్రొవైడ్ చేసినట్లయితే ఆ ప్రజలు ఆ విధంగా నిరసన తెలియజేసే వాళ్ళు కాదు కదా కానీ వాళ్ళు అన్నిసార్లు ఆ మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళినా వాళ్ళకి పరిష్కార మార్గం రాలేదు ఈ క్రమంలో వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టారు అప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు అక్కడ స్థానికంగా ఉంటారు కదా ఆ ఎస్ఐ గారు వచ్చి ఈ మహిళలకు నచ్చజెప్పే పని చేశారు కానీ వాళ్ళు ససేమిరే అన్నారంట దానికి గల కారణం మేము ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్ళాం కానీ ఫలితం లేదు సో ఇక చివరికి ఎస్ఐ గారు ఆ మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనను ఒప్పించి వాటర్ ట్యాంకర్ పంపిస్తున్నాను అని అంటే కానీ వాళ్ళు ఆ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఆపటానికి వీలు కాలేదు అంటే ఈ విధంగా ఉంది పరిస్థితి మరి వైసీపీ నాయకులు చెప్పినట్లుగా గడప గడపకు మన ప్రభుత్వం అని ఈ యొక్క ప్రజలకి ఏమి కావాలి ఏం పథకాలు వచ్చినాయి అని చూస్తున్నారు పథకాలు సంగతి తర్వాత ఆ పథకాలు ఎవరెవరికి వచ్చాయో కంప్యూటర్లో కొడితే తెలిసిపోతుంది మరి నీరు వస్తున్నాయా రావట్లేదా త్రాగునీరు కావాలి కదా ప్రతి మనిషికి ఖచ్చితంగా కావాల్సింది ఆ త్రాగునీరు మరి అటువంటి త్రాగునీరు కూడా వాళ్ళు ఇబ్బందులు పడి రోడ్లు ఎక్కుతున్నారు అంటే మరి మనం అభివృద్ధి పదంలో ఎక్కడ ఉన్నామని కూడా ప్రశ్నించుకోవాలి మరి ఈ యొక్క స్థానికంగా వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ వాలంటీర్లు ఏం చేస్తున్నారు అలాగే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు మీకు ఏమైనా సమస్యలుంటే వెంటనే క్లియర్ చేయండి అని చెప్పేసి మరి ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఉంది అలాగే ప్రతి యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు అలాగే గడప గడపకు మన ప్రభుత్వం అనే పేరు మీద ఆ స్థానిక ఎమ్మెల్యేలు పర్యటిస్తూ ఉండాలని చెప్పారు మరి ఏ ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదా ఆ పొదిలి అనేది ఈ యొక్క మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం కిందకు వస్తుంది ఆ మార్కాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే ఎవరు అంటే వైసీపీకి చెందిన అతనే మరి అటువంటి క్రమంలో ఒక ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలా అలాగే ఈ యొక్క గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు పట్టించుకోవాలా వాలంటీర్ వ్యవస్థ పట్టించుకోవాలా మరి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇంకేదో ఏదో అడగట్లేదు కదా పోనీ రోడ్లు అడుగుతున్నారా పోనీ ఇంకోటి పార్క్ కావాలంటున్నారా మా స్కూల్ కావాలంటున్నారా ఒక హాస్పిటల్ కట్టించాలంటున్నారా అవన్నీ కాదు కదా కనీసం నీటి సదుపాయం నీటి సదుపాయం ఆ మాత్రం కూడా అక్కడ ప్రజలకి అందుబాటులో లేకపోతే మరి ఆ నాయకులు తప్పంటారా వ్యవస్థలో లోపమంటారా స్థానిక అధికారులతో తప్పంటారా ఇవన్నీ పాలిస్తున్న ముఖ్యమంత్రి గారు అంటారా మరి ఎవరిని ప్రశ్నించాలి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే కదా ఏ యొక్క ముఖ్యమంత్రి అయినా కోరుకునేది మరి ఇటువంటి క్రమంలో ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిందా వెళ్ళలేదా ఒకవేళ వెళ్ళలేదు అంటే ఆ లోపం ఎక్కడ ఉంది స్థానిక ఎమ్మెల్యేల దగ్గర ఉందా అలాగే వాలంటీర్ దగ్గర ఉందా పోనీ ఎమ్మెల్యే అనుకుంటే ఆయన కిందకి ఏడు మండలాలు ఐదు మండలాలు వస్తాయి ఒక గ్రామంలో ఈ పరిస్థితి ఉంది అంటే ఆయన చూడలేదు అనుకుందాం కానీ ఎక్కడైనా మీటింగులు ఉన్నాయి సభలు ఉన్నాయి అనగానే ఈ కార్యకర్తలను తరలిస్తారు ఎక్కడెక్కడ పంచాయతీ సర్పంచ్లు ఉన్నారో అలాగే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క జన సమీకరణ చేస్తూ ఉంటారు కదా మరి ఇటువంటి క్రమంలో ఒక గ్రామ ప్రజలకి కనీసం నీటి సదుపాయం లేదు అంటే ఆ సర్పంచ్ ఏం చేస్తున్నట్లు అక్కడ ఎంపీటీసీలు ఏం చేస్తున్నట్టు జెడ్పీటీసీలు ఏం చేస్తున్నట్టు మరి వీరందరూ ఏం చేస్తున్నట్టు మరి ఈ వ్యవస్థలో లోపం ఉన్నట్లే కదా మరి ఇవన్నీ కూడా గుర్తించి ఆ స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరో అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాలనే ఉద్దేశం పైన ఈ ప్రాబ్లం గురించే నేను ముఖ్యంగా వీడియో చేస్తున్నాను ఇక్కడ ఎవరిని తప్పు ఉద్దేశం కాదు ఆ స్థానికంగా ప్రజలు అనుభవిస్తున్న బాధని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలో మాట్లాడటం జరుగుతుంది చాలా ప్రాంతాల్లో నీటి కొరత లేదు అంతవరకు బాగానే ఉంది ఇదే విధంగా నీరు లేకుండా ఇబ్బంది పడే గ్రామాలు కూడా ఉన్నాయి అదే టైంలో అది కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి ఎక్కడైతే నీటి సదుపాయం బాగా ఉందో వాళ్ళందరూ కూడా నీటిని వృధా చేయకండి మీకు తెలియట్లేదు ఆ నీరు అందకపోతే పడుతున్న బాధలేంటి అనేది కూడా ఇప్పుడు ఆ మహిళలను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు టెక్నాలజీ ఇంత పెరిగిన ఈ రోజుల్లో కూడా ఇంకా బిందులు పట్టుకొని ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే మన రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాలు వెనకబడిపోయి ఎలా ఉన్నాయో కూడా అర్థం చేసుకోండి కాబట్టి వాళ్ళకి నీటి సదుపాయం ఏ విధంగా టైంకి అందించాలా అనేది చాలా చాలా ముఖ్యం ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి వాగ్దానాలు చేయటం కాదు కావాల్సింది ముఖ్యంగా ఈ యొక్క కనీస సౌకర్యాలు ఏవైతే కల్పించాలో ప్రజలకి అవన్నీ కూడా మనం సమయానుకూలంగా వాళ్ళకి కనుక ఆ సదుపాయాలు కల్పించగలిగినట్లయితే అదే మనం చేసే పెద్ద వరం ప్రజలకి కాబట్టి ఇప్పటికైనా స్థానికంగా ఉన్న వాలంటీర్లు అలాగే గ్రామ సచివాలయంలో చేస్తున్న ఉద్యోగులు కావచ్చు మరీ ముఖ్యంగా ఈ యొక్క సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మీరందరూ కూడా ప్రజలకు ఏం కావాలి అని చెప్పేసి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పేసి కార్యక్రమం తీసుకొచ్చారో ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా సక్రమంగా నిర్వహిస్తే మీకు పథకాలు వచ్చినాయనే కాదు కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా ఇప్పుడు ఈ యొక్క నీటి సదుపాయాలు కావచ్చు అలాగే ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ గురించి కావచ్చు మరుగుదొడ్ల సౌకర్యం కూడా ఇవన్నీ కూడా మహిళలకు ముఖ్యంగా చాలా అవసరం కాబట్టి వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ స్థానికంగా ఉన్న నాయకులు మేమే లీడర్లో మా పార్టీలో మంచి ఇది ఉంది మాకు ఆపోజిషన్ ఉంది మాకు మంచి గుర్తింపు ఉంది అని చెప్పడం అలాగే వైట్ అండ్ వైట్లు వేసుకుని తిరగడం కాదు ప్రజలకి ఏం కావాలా అనేది మాత్రమే చూసుకొని ఆ ప్రజలకు అందుబాటులో ఉండండి అంతేగాని ఈ విధంగా చేసుకుపోతూ ఉన్నట్లయితే ఏం మాత్రం కూడా ప్రజలకు ఉపయోగం ఉండదు అలాగే ప్రజల పైన మీ మీద నమ్మకం కూడా పోతుంది కాబట్టి ఇప్పటికైనా ఆ స్థానిక నాయకులు అలాగే ఉద్యోగస్తులు అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రజలకి కనీస సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే దానిపైన పట్టించుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రకాశం జిల్లా పొదిలిలోని ఈ యొక్క కంభాలపాడు గ్రామంలో ప్రజలు అనుభవిస్తున్న నీటి గురించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ